పురాణాల ప్రకారం యక్షుని రూపంలో ఉన్న బ్రహ్మ మీద పరశురాముడి రూపంలో ఉన్న పరమేశ్వరుడి ఈలింగమే భారతదేశపు తొలి శివాలయంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. 2వ శతాబ్దంలో శాతవాహనులు స్వయంభువుగా వెలిసిన ఈ ఆలయానికి పునాది వేస్తే 3వ శతాబ్దంలో పల్లవులు ముగించారని నిర్ధారించింది. ఆలయ నిర్మాణ విజ్ఞానం మాత్రం అత్యద్భుతం. వర్షం వెలుతురు వచ్చే విధంగా రూఫ్ భాగం మొత్తం ఇదిగో ఇలా నిర్మించారు. ఆ కాలంలోని సైన్స్కు మనం మోకరిల్లాసిందే. ఇదిగో కాశీ నుంచి శ్రీకాళహస్తి మీదుగా గంగా నది ఇక్కడి వరకు ఇలా సొరంగ మార్గం ద్వారా వస్తుంది. ప్రతి 60 సంవత్సరాలకోసారి ఈ లింగాన్ని టచ్ చేసి 4 గంటలు వరదలా ముంచి తిరిగి మాయమైపోతుందట. 1945 2005లో జరిగిందని వృద్ధులు చెప్పారు. మళ్ళీ 2065లో జరుగుతుంది. ఇక ఇది పూజల అనంతరం అమ్మవారి నగల్ని ఇదిగో ఇలా గోడల్లో భద్రపరిచేవారట. ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైంది ఇదిగో సూర్యుని కిరణాలు ఇలా తిథుల రూపంలోని ఈ 15 రంధ్రాల గుండా వెళ్ళి నవగ్రహాల్లాంటి 9 రంధ్రాల గుండా ప్రవేశించి గర్భగుడిలోని శివలింగాన్ని తాకడం. ఇది ఈ సంవత్సరం 16, 17, 18 తేదీల్లో జరుగుతుందట. అలా ప్రతి అణువు అత్యద్భుతమైన ఈ గుడిమల్లెం ఆలయం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకొక ఆలయం ఉందో లేదో తెలియదు కానీ యాజ్ పర్ రికార్డ్స్ ఇదే భారతదేశపు తొలి శివాలయం.